మనిషి అనేది త్రీ వర్డ్స్. మానిషి, మనిషి త్రిగుణాత్మకుడు, సత్వ రజో తమో గుణాలు. అయితే ప్రతి మనిషిలో ఈ మూడు గుణాలు ఉంటాయి. ఈ మూడు గుణాల్లో ప్రతి వ్యక్తిలో ఎన్ని పాళ్ళు ఏది ఉందనేది దాన్ని బట్టి ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని ముగ్గురు రకాలు ఉంటాయి. గుడ్, బ్యాడ్, అగ్లీ. సో నా ప్రయాసం అయితే ఒకసారి ఎక్కడో శంకరాచార్య గారు ఏం చెప్పారంటే, ఏ రోజు ఉత్తమ ఈ సత్వగుణం ఎక్కువ ఉంటుందో ప్రతి మనిషిలో ఆ రోజు ప్రపంచం బాగుపడుతుందని. ఆ థాట్తో ఈ సినిమా రూపకల్పన అయింది. సో మెయిన్ థింగ్, మీరు మా నీషి ఇవ్వ కథలో కూడా మా అనేది ఎల్లో వర్డ్, నీ అనేది రెడ్, షీఈస్ బ్లాక్. సత్వ రజో తమో గుణం. సో ఆ ప్రయత్నమే సినిమా రూపంగా. ఇప్పుడు ఈ ఫిలాసఫీ చెప్తే ఎవరెనరు. దీన్ని ఎలా డ్రామాటిక్గా, సినిమాటిక్గా తీయాలి అని చేసిన ప్రయత్నం ఈ మనిషి కథ. ఇందులో ఇద్దరికి ముఖ్యంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి మా ప్రొడ్యూసర్ బాలాభాయ్ జవాటియా. ఆయన నన్ను నమ్మి, నా కథను నమ్మి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా తీశాడు. చాలా కృతజ్ఞతలు. సెకండ్ జగపతి బాబు గారు. ఇక్కడ ఏంటంటే, ఎక్కడికైనా వెళ్తే మీరు ఏం సినిమా తీశారు, ఇద్దరికి ఏం పిక్చర్ తీశారని అడుగుతారండి ఏ యాక్టర్ అయినా. ఆయన పాపం నన్ను చూసి, నా ప్యాషన్ చూసి, నా కథను చూసి వెంటనే ఒప్పుకున్నారు. ఆయన చాలా రుణపడి ఉంటా. వాళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. డైరెక్టర్ రాజస్వామి గారి యొక్క ప్యాషన్, ఆయన ఆలోచన విధానం మీరు ఇప్పుడు విన్నారు కాబట్టి సినిమా మీద మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. డైరెక్టర్ సార్ నన్ను నాకు ఫోన్ చేసి, మీరు పాట రాయాల్సి ఉంటుంది, మీరు ఒకసారి వస్తారా అంటే నేను వాళ్ళ ఇంటికి రావడం, కథ అంతా ఆయన చెప్పడం జరిగింది. కథ విన్నప్పుడు నిజంగానే తెలుగులో ఉన్న వాతావరణం చూసి, తెలుగులో నడుస్తున్న ట్రెండ్, తెలుగులో సక్సెస్ అవుతున్నటువంటి రేటు, ఆ విషయాలన్నీ చూసి నేను డైరెక్టర్ గారికి చెప్పాను, గురువారిది మీరు ఒక వైవిధ్యమైనటువంటి కథను ఎన్నుకొని వస్తున్నారు, మరి ఇక్కడ తెలుగులోనేమో ఒక పెద్ద ఒక ప్రవాహం, ఒక వరద ఒక వైపు అలా వెళ్ళిపోతూ ఉంది, ఒక ప్రపంచనంగా ఉంది, మరి మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఆయన ఓపెన్గా ఫస్ట్ డేనే చెప్పారు. ఆయన సినిమా ఎలా ఆడుతుంది ఏమిటి అనేది నేను ఆలోచించట్లేదు, నేను మరాఠీలో, హిందీలో, భోజ్పురిలో పనిచేసి వచ్చి మన తెలుగుదేశంలో, మన తెలుగు నేల మీద నేను ఒక మంచి సినిమాతో, ఒక అద్భుతమైనటువంటి మానవ విలువలతో కూడుకున్నటువంటి సినిమాతో నేను ప్రారంభం కాదలుచుకున్నాను. దాని రిజల్ట్ గురించి నేను ఆలోచించట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ట్రెండ్ని కూడా నేను ఆలోచించట్లేదు. ఈ సినిమాలో కథ ఇది, కథ మీకు ఎలా ఉంది అన్నారు. కథ చాలా అద్భుతమైన కథ. మనకు మానవ సంబంధాలతో వస్తున్నటువంటి సినిమాలని కొత్త కాదు. ఒక విశ్వనాథ్ గారు కావచ్చు, ఒక దాసరి గారు కావచ్చు, లేదా ఒక త్రివిక్ర సినిమాస్ కావచ్చు, మానవత్వంతో కూడుకున్నటువంటి విలువలున్న సినిమాలు మన తెలుగు నేల మీద అత్యద్భుతంగా మనం ఆదరించినటువంటి చరిత్ర తెలుగు ప్రేక్షకులకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడే సినిమాలలో బాగా పేరు తెచ్చుకుంటున్నటువంటి విజయ్ తో సంగీత దర్శకత్వం చేయించి నేను ముందు ఒకటి రెండు పాటలు అనుకుని వెళ్ళాను. ఆ తర్వాత అది అనుకోకుండా అన్ని పాటలు రాసే అవకాశం. అలా వరుసగా ఆయన కథ వింటూ, ఒక్కొక్క కథ, ఒక్కొక్క సన్నివేశం ఆయన చెబుతూ ఉంటే, ముందు పాటలు రాసిన తర్వాతనే విజయ్ ట్యూన్ చేశాడు. అది కూడా ట్రెండ్కు వ్యతిరేకమే. అంటే ఓ మనిషి కథ సినిమా తీయడం ఎట్లయితే ట్రెండ్కు వ్యతిరేకమో, సినిమా తెలుగు ప్రేక్షకులు
ఇలాంటి సాహసోపేతమైనటువంటి ఒక మానవ విలువలతో కూడుకున్నటువంటి ఈ సినిమాలని ఆదరించి ఈ మధ్యన చాలా చిన్న చిన్న సినిమాలను కూడా గుండెకు అక్కును చేర్చుకున్నట్టుగా చేర్చుకొని విజయాన్ని చేస్తున్న తెలుగు ప్రేక్షకులు అదే విశాలమైనటువంటి మనస్సుతో మన దగ్గరికి బయట గెలిచి, ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు రచ్చ గెలిచి ఇంటిలోకి వచ్చినటువంటి మన తెలుగు దర్శకుణ్ణి, మన తెలుగు సోదరుణ్ణి మనం అతని యొక్క ఆలోచన విధానాన్ని, అతని యొక్క మానవ పార్శ్వాన్ని అర్థం చేసుకుని మనం ఈ సినిమాని అద్భుతంగా విజయవంతం చేస్తే ఇలాంటి సినిమాలు కూడా మళ్ళీ తీయొచ్చు అని ఇంకా కొత్త కొత్త నిర్మాతలు దర్శకులకు ఆలోచన వచ్చే విధంగా తెలుగు ప్రేక్షకులు తమ బాధ్యతను నిర్వర్తిస్తారని కోరుకుంటున్నాను. నాకు మంచి మెలోడీ సాంగ్స్ స్కోప్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఐ టోటలీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఆర్ గివెన్ టు మీ. అండ్ శుద్ధల అశోక్ తేజ గారు అండి, ఎక్స్ట్రాడినరీ రైటర్, ఎక్స్పీరియన్స్డ్ రైటర్, ఆయనతో పనిచేయడము ఈజ్ రియల్లీ ఎంకరేజింగ్ మీ అలాట్ అండ్ సపోర్ట్ అయ్యండి మీ అలాట్. అండ్ ఐ థ్యాంక్ సత్యదేవ్ గారు అండి ఫర్ ఆదిత్య మ్యూజిక్, వాళ్ళు సాంగ్స్ విన్న వెంటనే దే సపోర్టెడ్ అస్, వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్. ఇన్ అవర్ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మనిషి కథ ఒక అద్భుతమైన సినిమా అని చెప్పొచ్చు. ఒక నిజ జీవితంలో మనిషి ఒక మంచోడుగా, ఒక చెడ్డోడుగా, అవసరాన్ని బట్టి మారేవాడుగా ఉంటారు. ఈ మూడు రకాల జీవితం. సో దాంట్లో నేను చాలా చెడ్డవాడిగా చేశాను. సో చాలా మంచి క్యారెక్టర్ ఎందుకంటే జయదేవ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. టైటిల్లోనే మంచి కథ ఒకటి ఉంది. ఇప్పుడు అందరికీ తెలుసు కథ అన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. ఒక మ్యూజిక్ కంపెనీ పర్సన్ కానీ కాకుండా ఒక రచయితగా ఈ కథ, ఈ సినిమా చూడడం జరిగింది సార్తో. చాలా అద్భుతమైన కథ. ఇలాంటి సినిమా చేయడం జగత్ బాబు గారు చాలా అభినందనీయం. వారు ఇలాంటి సినిమా ఒప్పుకోవడం, ఇలాంటి సినిమాలు రావాలి, ప్రతి ఒక్కరు చూడాలి. అండ్ విజయ్ కురాకలగా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. దానికి అంత ట్యూన్ ఇవ్వడానికి కారకులైన శుద్ధాల అశోక్ తేజ గారు ప్రతి పాటలో కూడా వారు వారి స్వానుభవం అంతా పెట్టి అద్భుతంగా అద్భుతమైన రచన పెట్టారు. నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ సినిమాకి ముఖ్యంగా సీతలేని రాముడు పాటకి నేషనల్ అవార్డు రావచ్చు అనిపిస్తుంది.